చేసి వెళ్ళిపోతాం. ఒక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది, పగటి పూట అంతా శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా. సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు. కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు. ఇగో ఈ వెనకాతలో ఉన్న రూపం ఎలా ఉంటుందో అటువంటి దాన్ని శివలింగానికి తొడిగేస్తారు. ఒకసారి కానీ శివలింగానికి కవచం తొడిగారా, ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు. అలా కానీ కవచం తొడిగి లేదా, మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు. అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు. కవచం పెట్టకముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు. ఎందుకో తెలుసా? ఈ సమస్త ప్రపంచమునందు కేలి చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే, మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేతితో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క లిప్త కాలం పట్టుకోవాలి. కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి. ఉంచి వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివదర్శనం. ఇలా పెట్టి తర్వాత ఎడం చేత్తో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలేయాలి. అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అనాగుతుంది. ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతుంటాడు ఊయలలో శివుడు. ఆ ఊయల ఆగుతుంది. ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్ళి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు ఖాతాలో. అది శైవాగమం. కైలాసే శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు. కవచం పెట్టేశారనుకోండి ఇక చూడకూడదు. అలాగా నిర్మాల్యాన్ని శివాలయంలో ఎప్పుడూ నందీశ్వరుడి మీద విసర్జించరాదు, మహాదోషం. నందీశ్వరుడి మీద మీరు శివాలయంలో ప్రసాదాన్ని పెట్టకూడదు. మారేడు దళాలు కానీ పువ్వులు కానీ మీకు ఇచ్చిన వాటి మీద కానీ నంది మీద పెడితే అనేక రకములైన పాపములు మిమ్మల్ని చుట్టుకుంటాయి. ఎందుకో తెలుసా? శివాలయంలో ప్రసాదాన్ని శివాలయంలో వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు. ప్రసాదం అంటే అనుగ్రహం, మీరు తీసుకెళ్ళాలి. కానీ ఎలా తీసుకెళ్లాలన్న దానికి మాత్రం నియమం ఉంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు, నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు. చండీశ్వరుడు మనలాగే మనుష్యుడిగా పుట్టాడు. అపారమైన శివభక్తితో శివకుటుంబంలో ఒకడయ్యాడు. అయి ఆయనకి పరమశివుడు వరమిచ్చాడు. లోకంలో ఎవరికైనా సరే నియమం ఒకటి ఉంటుంది, వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని వారి యొక్క శేషాన్ని తినేటటువంటి అధికారం ఎవరిది అంటే భార్యది. మంచినీళ్లు తాగగా ఇంకా నీళ్లు మిగిలితే ఆ గ్లాసు తీసేటటువంటి అధికారము భార్యది. తన విస్తట్లో భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి అధికారం ఉన్నది భార్యయి. ఇతరులకు ఎవ్వరికీ అధికారం లేదు. అలా ఒక్క భార్య తినాలి. పరమశివుడు లోకమునకు మొట్టమొదటి మహానుభావుడు, అయినా కూడా ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు, నేను తినగా మిగిలినదేదో అది పార్వతి కూడా ముట్టడానికి వీల్లేదు, నువ్వు తింటావు. కాబట్టి నివృత్యై చండాంశ స్త్రిభురహర నిర్మాల్య విముఖై. అందుకే మీరు శివాలయంలో కొబ్బరికాయ ఇచ్చారనుకోండి, కొట్టి మీకు ఇచ్చారనుకోండి, మీరు దాన్ని ప్రీతితో చూడకూడదు. దాన్ని అలా చేత్తో పట్టుకుని మారేడు దళాలు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. చండీశ్వర స్థానంలో ఆయన ఎప్పుడు ధ్యానముద్ర ఎందు కూర్చుని ఉంటాడు. దురదృష్టం ఏంటంటే చండీశ్వర స్థానం మీద ఏ శివాలయంలోనూ శ్రద్ధ ఉండదు. మీరు చూడండి ఎప్పుడైనా ఏ శివాలయంలోనైనా ఎండిపోయి వెలవెలబోతున్నట్టు ఉంటాడు. అసలు శివాలయంలో 8వ శివస్వరూపం అది, అంత జాగ్రత్తగా ఉంచాలి దాన్ని. అక్కడికి వెళ్ళి మీరు చిటిక వెయ్యాలి. చిటికెల చండీశ్వరుడు అంటారు, ఆయనకి చెవుడు కాదు, ఆయన ధ్యానమునందు ఉంటాడు. ఆయన కళ్ళు విప్పుతాడు, కళ్ళు విప్పి చూస్తాడు ఎందుకు చిటిక వేశావు అని. అయ్యా నేను తీసుకెళ్ళకూడదు తిన్నగా, శివుడికి ఇవ్వగా మిగిలింది ఏదైనా మీకు ఇవ్వాలి. కొబ్బరికాయ కొడితే ఓ చెక్క శివుడి దగ్గర ఉంది, ఓ చెక్క మీకు ఇచ్చారు, అది చండీశ్వరుడికి వెళ్ళాలి. కానీ ప్రసాదంగా తీసుకెడదాం అనుకుంటున్నాను, మీరు అనుగ్రహించండి, ఇలా చూపించాలి. మీరు పట్టికెడుతున్న దాంట్లో ఏదో కొద్దిగా అలా చూపించాలి. చూపిస్తే ఆయన చూసి సంతోషిస్తాడు, ఆ తీసుకో నేను ఇచ్చాను నీకు ప్రసాదం అంటాడు. ఇప్పుడు చెండి ముఖంగా మీకు ప్రసాదం రావాలి, అంతేగాని నందీశ్వరుడు వదిలిపెట్టమని ఏ శివాగమంలో ఉందో నాకు చూపించండి, ఎక్కడా లేదు. ప్రతి దేవాలయంలో అర్చకులు చేస్తున్న తప్పది నందీశ్వరుడి మీద పెట్టేయండి అని చెప్తున్నారు. పరమ దోషం. నంది మీద పెడితే కింద పడుతుంది,
కింద పడితే వెనక వచ్చిన వాడు తొక్కుతాడు, తొక్కితే ఆ పాప నీకు అడిగి పెడుతుంది. పుష్పదంతుడని శివమహిమ్నా స్తోత్రం చేశాడు ఆయన. అదే పనిగా రాజుగారి తోటలో పువ్వులన్నీ పట్టుకుపోతుండేవాడు. పట్టుకుపోతుంటే కనపడేవాడు గాడు గంధర్వుడు. రాజుగారికి కోపం వచ్చింది, వీడిని పట్టుకోలేకపోతున్నాం, శివాలయంలో వాడినటువంటి పువ్వులు తెచ్చి చల్లండి కింద ఆకులు. వాడు రాత్రి వచ్చి తొక్కుతాడు, వాడి శక్తి పోతుంది అన్నాడు. చల్లేశారు. ఆయన తెలియక భూమి మీద దిగాడు పూల తోటలో. తొక్కగానే ఆయన శక్తి పోయింది, పట్టుకుని బంధించారు. అప్పుడు ఆయన శివమహిమ్నా స్తోత్రం చేశాడు. నందీశ్వరుడి దంతాల మీద ఉంటాయి ఇప్పటికీ ఆ శివమహిమ్నా స్తోత్ర శ్లోకాలు. ఒకప్పుడు నేను మహాభక్తుండను, ఒక ఆయన వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర శివమహిమ్నా స్తోత్రం జరిగితే నంది పళ్ళికి లిజ్జట్టి ఇలాగ ఆయన పళ్ళ మీద కనబడ్డాయి శ్లోకాలు. ఇక్కడ నువ్వు జరుగుతున్నావు ఏంటంటే నా పళ్ళ మీద రాసుకున్నాను పట్టిన అంత శక్తివంతములు శివమహిమ్నా స్తోత్రం. కాబట్టి ఆ గంధర్వుడు శివమహిమ్నా స్తోత్రం చేస్తే మళ్ళీ శక్తి వచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి శివనిర్మాల్యాన్ని తొక్కకూడదు. తొక్కకూడని శివనిర్మాల్యాన్ని చెండి ఆ నందీశ్వరుడి మీద పెట్టించడం తప్పు కాదు. విభూతి దాని మీద చల్లేయండి అన్నాం, నిర్మాల్యం నంది మీద పెట్టి వెళ్ళిపోండి అన్నాం. అసలు శివాలయంలో ఉన్న అర్చకులు మొదట తెలుసుకోవాలి. అలా మనం చెప్పకూడదు. చండీశ్వర స్థానానికి చూపించి మీరింటికి పట్టుకెళ్ళండి అని చెప్పాలి. ఆ మారేడుదలను చక్కగా మీరింటికి పట్టుకెళ్ళచ్చు, కళ్ళకు అద్దుకోవచ్చు, ఎక్కడో నీళ్లల్లోనో మొక్కలోనో పెట్టేసేయచ్చు. మీ ఇంటికి పట్టుకెళ్ళాలి, గడప దాటాలి. ప్రసాదం గడప దాటి ఇంటికి వస్తేనే శివానుగ్రహం. మీరు ఎక్కడో వదిలిస్తే ఇంకా ప్రసాద తిరస్కారం చేస్తే మీకు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నంది మీద పెట్టి కింద బారేసి అదే ప్రసాదం తీసుకోవాల్సిన విధానం శివానుగ్రహాన్ని పొందడానికి.